ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి గారు ఉన్నారు. మేడం, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదైతే హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి అంశాన్ని కవర్ చేసినటువంటి జర్నలిస్ట్ రఘుపై ఘోరాతి ఘోరంగా మాట్లాడటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ భార్య అందరినీ కూడా అక్కా చెల్లెల్ని తిట్టడం అసలు ఏంది, అసలు ఎందువల్ల అలా మాట్లాడారు అనుకుంటున్నారు? నమస్తే ప్రసాద్ గారు. చాలా అత్యంత హేయమైన సంఘటన నిన్న నేను కూడా చూశాను. అది రఘు గారు మల్కాజ్గిరి పర్యటనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి తొలి వెలుపుకి ముందు హార్టీ కంగ్రాచులేషన్ చెప్పాలి. అయితే ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన నేచర్ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు జర్నలిస్టులనే కాదు, ఏ సామాన్య మానవుడిని కూడా అటువంటి మాటలు అనకూడదు. ఒక జర్నలిస్ట్ ఒక బాధ్యతగా ఇంత కష్టకాలంలో ప్రతి చోటికి వెళ్ళి తొలి వెలుగు లాంటి ఛానల్ ఈరోజు పెద్ద ఎత్తున అందరి ఇబ్బందులని తీసుకొచ్చి ముందు పెట్టి ప్రభుత్వం ఒక కళ్ళు తెరిచి ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ స్పందించాల్సింది పోయి థ్యాంక్స్ చెప్పాలి. మీకు నిజానికైతే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారన్న రఘన్న అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న రఘు గారికి చెప్పాల్సింది పోయి వాస్తవాలను బయటకు తీసుకొస్తుంటే భయపడిపోతున్నారు. వీళ్ళొక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా టిఆర్ఎస్ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున తీవ్రమైన వ్యతిరేకత అన్ని చోట్ల నుండి వస్తున్నది. ఇప్పుడు మొన్న కూడా చూసాం మనం, కేటీఆర్ తిరుగుతున్న చోట వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆ కేటీఆర్ మీద మాట్లాడినటువంటి యువకులని చితకబాదినటువంటి సంఘటనలు కూడా చూసాం. వీళ్ళొక సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికక్కడ టిఆర్ఎస్ సైన్యం అని, కేటీఆర్ సైన్యం అని ఈ సైన్యాలు ఏర్పాటు చేసుకొని ఈ సైన్యాలంతా కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడము గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ వరకు కూడా ఇది ఎగబాకింది. నిన్న సాక్షాత్తు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు కూడా అదే రకమైనటువంటి ఇంతవరకు కార్యకర్తలు మాట్లాడి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా నిస్సిగ్గుగా సిగ్గుపడాల్సింది పోయి ఈ మీరేం చేయలేకపోయారు, ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకుంటూ కూడా చెరువులన్నీ ఆక్రమించుకుంటే కూడా మల్కాజ్గిరిలో చాలా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అందరికి తెలుసు. ఆ చెరువులన్నీ ఆక్రమించుకుంటే కూడా అందులో మీరు కూడా భాగస్వామిగా ఉండుంటారు. అందుకనే ఈ రోజు తొలి వెలుగు లాంటి ఛానల్స్ ఎవరైనా నిఖారసుగా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళ మీద అన్పార్లమెంటరీగా మాట్లాడడం ఇది ఎంతవరకు ఎంతటి ఏమైన చర్యో మన అందరం కూడా గమనించాము. నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా మన కోసము కొన్ని ఛానల్స్ మాత్రం ఈ రోజు పనిచేస్తున్న అటువంటి ఛానల్స్ మనము హక్కున చేర్చుకోవాల్సి, వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. అటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదని మనం నిలదీయాలి. ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ నిన్న సబితా ఇంద్రారెడ్డిని, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ని, కేటీఆర్ ని, కార్పొరేటర్లని, మంత్రులని ఎక్కడికక్కడ తిరగనివ్వకుండా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రకంగా పనిచేస్తున్నటువంటి అన్ని ఛానల్స్ కి, ఏ ఛానల్ అయినా సరే నిజాయితీగా నిఖారసుగా మాట్లాడుతున్న అన్ని ఛానల్స్ కి ఈరోజు మేమైతే చేతులైతే దండం పెట్టాలండి. ఈరోజు మీరు అంత మాత్రం కూడా పని చేయకపోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఏమంటారు కదా దున్నపోతు మీద వర్షం పడ్డ చెల్లించని పరిస్థితులలో ఈరోజు కేసీఆర్ గారు ఇంతవరకు ఇంత పెద్ద నష్టం జరిగితే కేటీఆరే చెప్తున్నాడు స్వయంగా 70 మంది చనిపోయారు హైదరాబాద్ లో అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దాదాపు 1000 కోట్ల నష్టం జరిగిందని చెప్తున్నారు. మరి అంత పెద్ద భారీ నష్టం జరిగి అంత పెద్ద ఎత్తున మనుషులని చనిపోయి కొట్టుకుపోయి అనాథ శవాలుగా నేను చూశాను కొన్ని ఛానల్స్ లో అనాథ శవాలు. ఆ శవం ఎవరితో కూడా కొన్ని రోజుల నుండి పడి ఉంటుంటే కూడా ఆ శవం ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో దయచేసి ఎవరైనా సరే మీరు సహనంగా ఉండండి. మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ ఇంత విపత్కర పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ రాలేదు, గతంలో ఎప్పుడు లేదు, ఇదేసారి వచ్చిందని కేటీఆర్ కూడా చెప్తున్నాడు. మీరు నిజంగా ఆలోచించండి, గతంలో చాలా సందర్భాలలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇదేం పెద్ద వర్షం కాదు. వచ్చిన వర్షపాతాన్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితి మీకు ఒక కార్యాచరణ లేదు. ఈరోజు ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది చేయకుండా ఏ రకంగా ఈ చెరువులు కబ్జా చేసినటువంటి మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేయకుండా ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంటే ఒక మీడియా ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు వస్తే ఖబర్దార్ మీ కాళ్ళు ఇరగొడతా. ఈరోజు అదే ఛానల్ రఘు గారు ఈరోజు నేను మళ్ళీ చూశాను మల్కాజ్గిరికి కూడా వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. మల్కాజ్గిరి వెళ్ళడం ఏమన్నా మీ రాజ్యం అదేమన్నా మీకు గుత్తాధిపత్యమా? మీరేమైనా మీ ఇంట్లోకి రావద్దంటే ఎవరైనా ఊరుకుంటారు? మల్కాజ్గిరి లాంటి ఒక ఎమ్మెల్యేగా మీరున్నంత మాత్రాన ఇంకెవరు రాకూడదా? మీ అనుమతి తీసుకొని రావాలా? అక్కడికి ఎవరైనా రావాలంటే మీరేమన్నా అక్కడ ఏమైనా నియంత్రణ లేకపోతే రాజరిక వ్యవస్థలో మనం పనిచేస్తున్నామా? ఈ రకంగా ఎమ్మెల్యేలు బెదిరించి ఎంతకాలం బెదిరిస్తారు? మీరు ఎంతకాలం ఎవరినైనా కూడా బెదిరించుకుంటూ ఈ రోజు నిజాలను బయటకు రాకుండా తొక్కువేస్తూ గొంతు నొక్కేస్తూ ఈరోజు ప్రజలను కూడా బయటకు రాకుండా మీరు పెద్ద ఎత్తున ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మీరందరూ కూడా ముందు కార్యాచరణ నీ దగ్గరే ఈ మధ్య కాలంలో సఫీలు కూడాలో ఒక అమ్మాయి పేరు గుర్తులేదు నాకు, అమ్మాయి చనిపోయింది. ఇంకా వరకు కూడా మీరు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మీరు కంటి తుడుపు కూడా చేయలేదు. ఈ రోజు పెద్ద ఎత్తున అదే ఏరియాలో ఈ రోజు పెద్ద ఎత్తున ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. దాని గురించి ఆలోచించేది పోయి వాడవుడో వీడవుడో అని అన్పార్లమెంటరీగా అమ్మ నా బూతులు తుట్టడం, ఒక సగటు నువ్వు కూడా ఒక అమ్మకు పుట్టిన వాడివి ఆ రకంగా మాట్లాడడం అయితే ఎంతవరకు కూడా భావ్యం కాదు. ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గుర్తించుకుంటున్నారు, గమనిస్తున్నారు. దయచేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఏ రకంగా ముందుకెయ్యాలో అడుగు అని చెప్పేసి ఆలోచించండి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎదురు దాడి చేసి భౌతిక దాడులు చేస్తామని ఆ మీడియా సాక్షిగా మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఇటువంటి ప్రభుత్వంలో మనమందరం ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో నిజంగా కేసీఆర్ ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎక్కడికక్కడ ప్రసాద్ గారు ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఈ రకమైన సిచ్యువేషన్ ఉంటే దుబ్బాకలో ఎక్కడ వాళ్ళు ఓడిపోతామని విపరీతంగా అక్కడ కూడా ఒక రకమైనటువంటి అర్ధరాత్రులు పగళ్ళు అన్ని రకాలుగా దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు ప్రజలలో నెలకొన్నది. దాని నుండి ఎలా బయటపడాలో అర్థం కాకుండా ఈ రకమైనటువంటి పిచ్చి ప్రలాపాలు చేస్తున్నారు. ఖబర్దార్, అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. జర్నలిస్టులే కాదు ఎవరి మీద కూడా అటువంటి అనుచిత పదాలు మాట్లాడడం మీకు భావ్యం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఎలా మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఏ రకంగా మాట్లాడాడో అర్థం కావట్లేదు. అంత బూతులు మాట్లాడే స్థాయిలో ఎమ్మెల్యేలు దిగజారిపోతే ఇంకా సామాన్యుడు తన కోపాన్ని వెళ్ళగక్కుతూ మీ మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు, మీ మీద కూడా భౌతిక దాడులు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఒకేలాగా ఉండవు రోజులు. దయచేసి తప్పకుండా మీరు చేసే పనులకి మీరు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఖబర్దార్, ఇలాంటి మాటలు మాత్రం జర్నలిస్టుల మీద మీరు మాట్లాడి ఎవరైతే ప్రజల పక్షాన పనిచేస్తున్నారో వాళ్ళ మీద, ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళ మీద దాడులు చేస్తారు, ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు, ఎవరైనా మాట్లాడితే కార్యకర్తల మీద దాడులు చేస్తారు. ఇప్పుడు జర్నలిస్టుల నిజాయితీగా మాట్లాడుతున్న రఘు గారి లాంటి ఒక నిజాయితీ సీనియర్ జర్నలిస్ట్ మీద మీరు రకంగా మాట్లాడితే ఎవరు భయపడరు, జర్నలిస్టులు ఎందుకు భయపడతారు? అందులో రఘు గారు ఈరోజు నేను నిజంగా రఘు గారికి నైతికంగా మేమందరం కూడా సపోర్ట్ ఉన్నాము. మీరు ఎక్కడ ఉన్నా మీరు మీ ఛానల్ వాళ్ళని ఎవరేమి థ్రెట్ చేసినా మేమందరము ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధిగా మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రజనీ కుమార్ గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు, జర్నలిజానికి అండగా ఉన్నందుకు థ్యాంక్ యూ. సార్ డెఫినెట్ గా సార్, ఆల్వేస్ వి ఆర్ విత్ యూ, మేము ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం సార్. నిజాలను బయటకు తీసే ఛానల్స్ అందరికీ కూడా, జర్నలిస్టులందరికీ, ముఖ్యంగా జర్నలిస్టులకి, ఆ ఛానల్స్ అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు సార్, ఛానల్స్ అన్నప్పుడు డెఫినెట్ గా వేరే వాళ్ళ ఆధిపత్యం ఉంటది. బట్ జర్నలిస్టులకు అవన్నీ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. డెఫినెట్ గా మీకు అందరికీ మేము అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా మేము ఉంటాం సార్. మేము డెఫినెట్ గా ప్రభుత్వం మీద నిలదీయడానికి మీరెంత మీ గొంతు ఎంత ఉపయోగపడుతుందో మా గొంతు కూడా అంతే ఉపయోగపడాయి. ప్రజలకు న్యాయం జరగాలి, అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలనేది మనందరి ఉద్దేశం, మనందరి ఏం సార్. థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థ్యాంక్ యూ సార్.